నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయాల ముందు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులు తమ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పిఆర్సీ పెంపుదలలో జాప్యం జరుగుతుందని, వెంటనే పిఆర్సీని పెంచాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పిఆర్సీ పెంపుదలలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏదైనా కార్మికుడు మరణిస్తే దహన సంస్కారాల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలని, ఎప్పుడో ఇచ్చిన జీవో ప్రకారం 10,000 రూపాయలను మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కోసం ఏం చేయలేదని వారు వెల్లడించారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచాలని, దహన సంస్కారాల ఖర్చులను పెంచాలని, ప్రమాద బీమా కింద 25 లక్షల రూపాయలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే కార్మికులకు ఉన్న సమస్యలను వెంటనే తీర్చాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేతనాల పెంపుదలలో పిఆర్సీ ప్రకటించడం జాప్యం జరుగుతూ ఉంది. వెంటనే పిఆర్సీ ప్రకటించాలి. అందులో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు, వీరికి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. కార్మికుడు చనిపోతే దహన ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలి. ఎప్పుడో 2010లో ఇచ్చినటువంటి జీవోనే 10,000 రూపాయలు మాత్రమే దహన సంస్కారాలకు ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వేతనాల పెంపు కానీ, అలాగే దహన ఖర్చులకు సంబంధించిన మార్పులు చేర్పులు కానీ చేయలేదు. తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు పెంచాలి, దహన ఖర్చులు పెంచాలి. కార్మికులు ప్రమాదానికి గురైతే మరణిస్తున్నారు, వారికి 25 లక్షల ప్రమాద బీమా చేయించాలి. అలాగే స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి, బట్టలు ఇవ్వాల్సింది, షూలు ఇవ్వాల్సింది. వర్షాకాలం, వర్షంలో పనిచేస్తున్నారు, ఎండకు పనిచేస్తున్నారు, చలిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారికి పనిముట్లు ఇవ్వడం లేదు, పనిముట్లు కూడా ఇవ్వాలి. దీంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా రెయిన్ కోట్లు, ఆయా మున్సిపాలిటీలలో రెయిన్ కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో సీడీఎంఏ గారు, రాష్ట్ర సీడీఎంఏ గారు సర్క్యులర్ ఇచ్చారు, సర్క్యులర్ ప్రకారం అందులో ఉంది, స్పష్టంగా ఉంది, కార్మికులందరికీ రెయిన్ కోట్లు ఇవ్వాలి, చలిలో చలికాలం అప్పుడు కూడా స్వెటర్లు ఇవ్వాలని. కానీ ఆయా మున్సిపల్ కమిషనర్లు కానీ పాలక వర్గాలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు స్పందించడం లేదు. కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఈ అవసరాలు తీర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం పిఆర్సీ ప్రకటన చేసి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి కార్మికులకు అనేది ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతా ఉంది. నాకు సందర్భంగా చెప్తాము, చెప్తారు వాళ్ళు కూడా సారించాలి. కార్మికులు ఆరాకతోటి పనిచేస్తా, కరోనా సమయం, కరోనా అన్ని పెరిగినప్పటికీ ఉండాల్సి తప్పకుండా కనీస 6,000 గా నిర్ణయించి నిర్ణయంలో ముంచైతే ఆధ్వర్యం తీసుకునే ముందు ధర్నా కలిగింది. మరి కారించబడి అప్పటికే నాలుగుతో గ్రామ పంచాయతీ అనేక జరుగుతుంది కూడా పెండింగ్ పరిస్థితి ఉంది. పెండింగ్ చెల్లి అనేటువంటి అధికారుల పత్రాలు ఇప్పటి వరకు పరిస్థితి ఉంది. ఉత్తరం తీసుకున్నటువంటి మరి కనీస వేతనం చెప్పి కల్పించాలనే బీమా సౌకర్యం కల్పించాలి. అనేక సార్లు ప్రభుత్వం పట్టించుకోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతా, ఇప్పటికైనా వెంటనే స్పందించి గ్రామీణ సమరించాలి. ఉన్నటువంటి శాసన ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నికైన కూడా గ్రామీణ సమయం సందర్భంగా మరి విత్తనాలు తక్కువ ఉన్నాయన్నింటిని ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ పట్టించుకోవడం మరి ముఖ్యమంత్రి గారు మరి గ్రామ పంచాయతీ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పే వరకు పరిష్కరించలేదు. వారికి ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతున్న ప్రమాదం జరిగి ఒక ఇన్సూరెన్స్ ప్రమాద బీమా లేదు, ఇన్సూరెన్స్ లేదని సైతం పడుతున్న వీరికి ఆరోగ్య పరిస్థితి ఉంది. ప్రభుత్వం వీరి పట్ల వ్యవహరించకుండా వెంటనే కూడా పరిష్కరించాలని మేనేజర్ గారి ద్వారా విన్న పక్షంలో రాబోయే సమావేశాల. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్.